మానవ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రపంచ మానవ హక్కుల అవగాహన జాతీయ చైర్మన్ కోసాల సీనయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోసాల సీనయ్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేవలం వాటి పట్ల ఎవరికి అవగాహన లేకపోవడం ఎవరిని సంప్రదించాలో తెలియకపోవడం అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని అలాంటి వారికి అవగాహన కల్పించి న్యాయ సలహా ఇవ్వాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగనున్నాయో తెలుసుకుని అక్కడ మన సొంత ఖర్చులతో వెళ్లి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఒక కార్యాలయం అందుబాటులో ఉండాలని, నిర్వహణకు అవసరమైన కొంత తాను సహకరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ రాజు, కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, ఈసీ మెంబర్ రవికుమార్, చంద్రశేఖర్, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం, నో యువర్ రైట్స్, మీ హక్కులు తెలుసుకోండి, ఫైట్ ఫర్ రైట్స్, మీ హక్కులకై పోరాడనన్నటువంటి నినాదంతో ఏర్పాటైనటువంటి సంస్థ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంస్థ. ఈ యొక్క సంస్థ ద్వారా మానవుడికి ఏదైతే పుట్టుకతోనే వచ్చేటువంటి హక్కులు ఉన్నాయో, భారత రాజ్యాంగం ఏదైతే మానవుడికి హక్కులు కల్పించబడ్డదో, ఆ హక్కుల కోసమే నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు భారతదేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరిగి అవేర్నెస్ కల్పించాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అలాగే ఎవరైనా మానవత్వం మరిచి వృద్ధులపైనైతే ఏమి, బాలికలపైతే ఏమి, వితంతులపైనైతే ఏమి, ఎక్కడైనా మానవత్వాన్ని మర్చిపోతే వాళ్ళకి మానవత్వాన్ని గుర్తు చేసేందుకు, గుర్తు చేసి వారి పేరు కేసులు బుక్ చేపించేందుకు కూడా వెనకాడకుండా ముందుకెళ్లేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మా యొక్క ద్రా ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి ఇంటికి మీ హక్కులు తెలుసుకోండి అన్నటువంటి కరపత్రాలను పంపిణీ చేస్తూ, ఎవరైతే వాళ్లకు ఆ హక్కులు తెలుసుకోలేక మాకేమి లేదుందో మాకు తెలియదని ఎక్కడైనా కానీ తెలియజేస్తే, గ్రా యొక్క మెంబర్స్ ద్వారా వారికి మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు అవసరమైతే ఆ గ్రామాలలో అక్కడే రాత్రిపూట కూడా ఉండి మేము శిక్షణ తరగతులైన ఇచ్చి వారికి మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు సంస్థ యొక్క విధి విధానాలను ముందుకు తీసుకుపోయేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తులో ఎవరికైనా ఆపద గుర్తొచ్చినా, అవసరం గుర్తొచ్చినా గ్రా సభ్యుడే గుర్తుకొచ్చే విధంగా ఈ గ్రా సంస్థను తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము. ముఖ్యంగా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మానవత్వంతో మనిషి మెలిగే విధంగా, మానవత్వంతో మనిషి ముందుకెళ్లే విధంగా, మానవత్వాన్ని మనిషి తన యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, మానవత్వమే మనిషికి పునాదిగా ఉండాలన్నటువంటి సంకల్పంతో, మానవత్వం మీద ఎన్నో యొక్క పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులతో ఉపన్యాసాలు ఇప్పించేందుకు కూడా మేము ముందుకొస్తున్నాము. ఇందులో భాగంగా మీ జిల్లాలోనే మొట్టమొదటిగా ఆగస్టు నెలలో అయితే మీ సెప్టెంబర్లో కానీ శిక్షణ తరగతుల ద్వారా మానవత్వం మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు మీ కావలి పట్టణాన్ని వేదికగా తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము.